ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో విలియమ్సన్ సేన ఘన విజయం సాధించింది వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రేకులు వేసింది అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది ఇక టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్లు కోల్పోయి నూట అరవై రెండు పరుగులు చేసింది దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు నూట అరవై మూడు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది గుజరాత్ బ్యాట్స్ ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా నలభై ంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో యాభై పరుగులు చేశాడు అతనికి తోడు అభినవ్ మనోహర్ ముప్పై పరుగులతో రాణించడంతో ఏడు వికెట్లకి నూట అరవై రెండు పరుగులు చేసింది అనంతరం లక్షచేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు మంచి శుభారామాన్ని అందించారు తొలి వికెట్ కు అరవై నాలుగు పరుగులు జోడించారు అభిషేక్ శర్మ ముప్పై రెండు బంతుల్లో నలభై రెండు పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఇక ఆ తర్వాత రాహుల్ త్రిపాఠితో కలిసి కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తో జోరు గడపర్చారు మంచి ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్న తరుణంలో రాహుల్ త్రిపాఠి కాలు బెనకడంతో రిటైర్డ్ హాటి ఇచ్చాడు ఆ తర్వాత వెంటనే కేన్ విలియమ్సన్ నలభై ఆరు బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో యాభై ఏడు పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు ఇక చివర్లో నికోలస్ పూరన్ పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులు చేయగా హడెన్ మార్క్రమ్ పన్నెండు పరుగులతో మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరు మ్యాచ్ను ముగించేశారు దీంతో పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ దీంతో గుజరాత్ పై ఎనిమిది వికెట్ల తేడాతో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్